నియోజకవర్గం కరీంనగర్ జిల్లా చిగురుమన్ మండలం రామంచపూర్ గ్రామంలో 20 లక్షల రూపాయలు సాహా చేసిన సిఐపై చర్యలు తీసుకోవాలని మహిళల ఆందోళన. ఇట్లా జోస్న నా పేరు. మేము మహిళా సంఘంలో గ్రూప్లో ఉన్నాం. అందులో 12 గ్రూపులు ఉన్నాయి. ఆ 12 గ్రూపులలో మనిషికి 5 గ్రూ 10 మంది ఉంటారు. ఆ 10 మంది లోపల ఆ 10 మంది ఉన్న వాళ్ళ దాంట్లో 5 గురు మనిషికి గ్రూపు చెప్పిన 5 గురిని తీసుకొని 30 వేలు 40 వేలు 50 వేలు ఇలా 5 గురు చొప్పున 5 గురు చొప్పున 5 గురు చొప్పున తీసుకుంది. ఆ 5 గురు చొప్పున తీసుకున్న పైసలు మొత్తం 20 లక్షలు అయినాయి. ఆ 20 లక్షలు అయినాయి మాకు అధ్యక్షురాలకు మేము ఫోన్ చేసి వెలుగు సార్లు వస్తున్నారని చెప్పి మాకు అధ్యక్షురాలు ఫోన్ చేసింది. ఫోన్ చేసిన తర్వాత మేము వచ్చినాం. వచ్చిన తర్వాత ఏమన్నారు, ఇట్లా డబ్బులు కట్టాలి, ఇట్లా తేలిన మీరు స్నేహితుడి లోన్ తీసుకున్నారా 2 సంవత్సరాల క్రితం, ఇప్పుడు ఆమె 3 నెలల నుంచి కడతలేరు, అవి ఎక్కడి అని చెప్పి మమ్మల్ని అడిగారు. మాకు తెలుసు సార్, మేము లీడర్లను కూడా తీసుకెళ్ళి మాకు ఓచర్లు ఇచ్చి కూడా మా దగ్గర డబ్బులు డ్రా చేయలేదు, మేము లీడర్లం సార్ అని చెప్పి మేము అన్నాం. అన్న తర్వాత మేము తీసుకురండి, తీసుకొస్తే మాకు ఇలా ఎటువంటి న్యాయం చేస్తారో చేయండి, మరి ఆమె డబ్బులు కట్టదా కట్టదా అని చెప్పి రాతపూర్వకంగా మాకు రాసి ఇవ్వండి సార్ అంటే మేము కట్టిస్తామమ్మా మా బాధ్యత అని చెప్పారు. కానీ మా దగ్గర తీసుకోలేదని చెప్పి అవి సంతకాలు పెట్టించుకున్నాయి, మేము తీసుకోలేదని చెప్పి మా చేత సంతకాలు పెట్టించుకున్నాం. మా చేత సంతకాలు పెట్టించుకున్నప్పుడు మీరు రాతపూర్వకంగా మాకు ఆమె అప్పు మీకు 20 లక్షల అప్పు ఉంది కదా అది మొత్తం కడుతుంది అని చెప్పి మాకు రాసి ఇవ్వద్దా సార్, మేము ఎట్లా నమ్ముతాం సార్, తెల్లారులు వేస్తే గొడ్డు కట్టం చేసుకుని బ్రతికే వాళ్ళం సార్ మేము, మాకు ఎవరిస్తారు సార్, ఇప్పుడు మా ఇంటికి వెళ్తే మా భర్త నువ్వు 30 వేలు తీసుకున్నావంట, ఇంకో 30 వేలు తీసుకున్నారంట, మీరు అది ఏం చేస్తున్నారు, మీరు గ్రూప్లు ఎందుకున్నారు, ఆ 30 వేలు ఎక్కడి, ఈమె 2 వేలు 2 వేల పింఛన్ వస్తే బతుకుతుంది, 30 వేలు ఈమె 60 సంవత్సరాలు నిండినే అని చెప్పి ఈమె తీసేసినాక కూడా నువ్వు శ్రీనిధిలోనే ఎట్లా తీస్తావు చెప్పు, 40 వేలు 30 వేలు ఎక్కడికి వెళ్ళి వెళ్తాం సార్ మేము, ఇప్పుడు ఇంటికి వెళ్తాం ఎందుకు ఇంటికి వస్తున్నావు, నువ్వు రాకు, ఆ 30 వేలు కట్టిన తర్వాత నువ్వు క్లియర్ అయినాక నేను ఇంటికి రాను కవిత ఇక అంతే నాకు ఏం చెప్పద్దది, ఒర్రి ఒర్రి కలిపే వచ్చేస్తుంది, నా ఆరోగ్యం మంచలేదు, ఇంట్లోకి రాణిస్తలేదు, మీ సంతకాలు ఉంటేనే కదా సీఏ తీసుకునేది అని మమ్మల్ని బాధిస్తారు.